అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలో మొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మన హిందూ సంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలతో పాటు అనేక విశేషాలను కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చక్కనైనటువంటి సమాచారం ఇవ్వడమే కాకుండా సులభంగా శ్రీ గురు చరిత్ర పారాయణ నియమాలు లేకుండా కూడా ఎలా చేసుకోవచ్చు అసలు నేను ఎందుకు చేశాను అనేటువంటి విశేషాలతో పాటు ఒక సంతోషకరమైనటువంటి వార్తని ఈ వీడియో ద్వారా మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను అందుకు కారణం కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు మీ అందరూ ఇచ్చినటువంటి ఆశీర్వాదం అన్నమాట నా సంకల్పం నెరవేరింది అది కూడా ఒక ముడుపు కట్టిన తర్వాత అన్నమాట ఆ ముడుపు కట్టిన తర్వాత నా సంకల్పం తీరిన తర్వాత గురు తోడు అనేది నాకు ఉండాలి గురు ఆశీర్వాదం నాకు ఉండాలి అనేటువంటి సంకల్పంతో నవరాత్రుల్లోనే శ్యామల నవరాత్రులు అవుతున్నప్పుడే అంతకు ముందర గురువారం నుంచే నేను మొదలు పెట్టడం జరిగిందనమాట సప్తాహ పారాయణ 7 రోజుల పాటు ఎందుకు అంటే నేను అనుకున్నటువంటి సంకల్పానికి గురువు తోడు ఆశీర్వాదం అనేది నాకు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అనమాట ఏదైనా కానీ పూజ నేను అనుకున్నప్పుడు తప్పకుండా దత్తాత్రేయుల వారిది సప్తాహం కాకపోయినా ఏక సప్తాహం అయినా తప్పకుండా చేస్తానండి అది నాకు బాగా అలవాటు అనమాట నా దత్తాత్రేయుల వారి ఆరాధన చేసుకొని ఒక గురువారం నేను ఏదైతే సంకల్పం నెరవేరిందో దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటానన్నమాట నేను అంతగా నమ్ముతూ ఉంటానండి మీకు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను గురువుని పూర్తి విశ్వాసంతో నమ్మగలిగితే గనక ఖచ్చితంగా అది కర్మానుసారం జరిగినా కూడా దాన్ని చాలా సాఫీగా జరిగిపోయేలా చేయగలిగేటువంటి శక్తి గురువుకు ఉంటుంది అని చెప్పి సరే నియమాలు లేకుండా నేను సప్తాహం చేసుకోవడానికి ఫస్ట్ కారణం అయితే నాకు ఉండేటువంటి ఉద్యోగరీత్యా కారణాలు కావచ్చు ఒక పక్క నవరాత్రులు అవుతూ ఉన్నాయి అండ్ ఒక పక్క మీకు సమాచారం ఇవ్వాలి అంటే శారీరకంగా నాకు చాలా బలం అనేది అవసరము సో నియమము ఏంటి అంటే గనక ఉపవాసం ఉండగలిగితే మంచిది అంటే రోజు రాత్రిపూట భోజనం సాత్విక ఆహారం తీసుకోవడము ఉదయం అంతా కూడా గురుచరిత్ర పారాయణ మనకు అధ్యాయాల రూపంలో ఉంటుంది అలా చేసుకోవడం అదంతా కూడా ఉంటుందన్నమాట సో నేను ఇక్కడ ఓన్లీ భోజనం వరకు మాత్రమే వెసులుబాటు కల్పించుకొని భూసైనం మిగతావన్నీ కూడా యాజ్ యూజువల్గా నియమాలు పాటించానండి ఆహారం విషయాలు మాత్రమే సాత్వికంగా అంటే నా శరీరం ఎంతవరకు నిలుపుకోగలనో అంతవరకు ఆహారం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ పూజ చేసుకున్నా చాలా సింపుల్గా పీఠం అనేది పెట్టుకున్నాను ఎందుకంటే ఒక పక్క అమ్మవారు ఉన్నారు ఇది పూజా మందిరంలో ఒక సైడ్కి పెట్టుకున్నాను అనమాట కలిసం అనేది కంపల్సరీయా కాదా అంటే నేను ప్రతి పూజ ముఖ్యంగా దత్తాత్రేయుల వారి క్షేత్రాలు మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ గురుచరిత్ర పారాయణ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కానీ కలిసం పెట్టే చేస్తారు ఫస్ట్ నుంచి నేను ఏ పద్ధతి అయితే ఫాలో అవుతున్నానో దత్తాత్రేయుల వారి గురుచరిత్ర పారాయణ అంటే ఖచ్చితంగా నేను కలిసం పెడతాను కలిసం పెట్టాలని రూల్ ఏం లేదండి మీకు ఆనవాయితీ లేకపోతే పెట్టకుండా కూడా చేసుకోవచ్చు ఫోటో ఒకటి పెట్టుకొని మనకి స్టార్టింగే బుక్ స్టార్టింగ్లోనే ఇండికేషన్స్ ఉంటాయి త్రిసప్తాహమా ద్విసప్తాహమా ఏక సప్తాహమా లేకపోతే సప్తాహమా 7 రోజుల్లో చేస్తామా 14 రోజుల్లోనా 21 రోజుల్లోనా ఇలా పూర్తి చేసేటువంటి మార్గాలు ఉంటాయన్నమాట ప్రతిరోజు తలస్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ మాంసాహారం మాత్రం తీసుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది ఆరోగ్యం సహకరిస్తే భూసైనం మంచిదండి ఇది నేను సప్తాహం వరకు చెప్తున్నటువంటి నియమాలు సో ద్విసప్తాహం త్రిసప్తాహం అయితే ఈ నియమాలు ఏవి ఉండవండి పీఠం పెట్టుకునేటప్పుడు మాత్రం ఒకవేళ అవకాశం ఉంటే మీరు చూశారు కదా నేను ఇక్కడ బియ్యంతో కలిసం మామూలుగా అయితే వరుణ కలిసం పెట్టాలి బియ్యంతో ఎందుకు పెట్టానంటే 7 రోజుల పాటు మనం పెట్టుకునేటప్పుడు వరుణ కలిసం అవి పెట్టాము అంటే చుట్టూ ఈగలు అవి ముసురుతాయి తమలపాకులు అవి పెడతాం కాబట్టి ఒకవేళ ఏమన్నా పొరపాట్లు జరిగి కుళ్ళిందనుకోండి మనకే బాధ అనిపిస్తుంది అనమాట అందుకే ఇలా బియ్యంతో కలిసం అనేది పెట్టుకొని పక్కన చెంబుతో నీళ్లు పెట్టుకుంటే ఆ వరుణుడికి పూజ చేసుకుంటూ కలిశారాధన చేసుకోవచ్చు ఇలా మీరు ఎక్కిరాల భరద్వాజు గారి పుస్తకం కొనుక్కున్నారనుకోండి ద్విసప్తాహం ఏక సప్తాహం అంటే ఒక్క రోజులో బుక్ మొత్తం కంప్లీట్ చేసేయడం 52 అధ్యాయాలు అనమాట నేను చేసింది సప్తాహం అంటే గురువారం నుంచి బుధవారం వరకు ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలనేది చాలా క్లియర్గా ఉంటుంది చదివేసి ఆ రోజు కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చుకుంటే మామూలుగా ఎప్పుడైనా చదవచ్చండి గురుచరిత్ర పారాయణ రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు రోజుకొక పేజీ చదవచ్చు రోజుకొక అధ్యాయం చదువుకోవచ్చు నిత్యం దత్తాత్రేయుల వారి గురుచరిత్ర పారాయణ ఏ ఇంట్లో అయితే చదువుతారో వీటికి ఎలాంటి నియమాలు అవసరం లేదండి మీరు జర్నీ చేస్తూ చదవచ్చు ఆఫీస్లో ఖాళీ ఉన్నప్పుడు చదువుకోవచ్చు మీరు ఎక్కడికైనా వెళ్ళి బుక్కును తీసుకెళ్తూ మీ మనసు కావలసినప్పుడల్లా చదువుకుంటూ ఉండొచ్చు ఇలా రెగ్యులర్గా పారాయణ చేసే వాళ్ళకి అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దత్తాత్రేయుల వారి గురుచరిత్ర పారాయణ చేయాలి అన్న, దత్తనామాన్ని పలకాలి అన్న మనం అనుకోగానే అన్నీ అయిపోవు. దత్తుడి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. గురు అనుగ్రహం కలగడం అంత ఈజీ కాదండి. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల కంటే, పరీక్ష అంటే ఫస్ట్ మన సంకల్పం మీద మనకి పట్టు ఉండాలి, అసలు విడవకూడదు అనేటువంటి ఉద్దేశం, విశ్వాసం, నమ్మకం ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇంతకుముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, గోమయ భస్మం అని చెప్పి ఆ భస్మంతోటే పాదపూజ అనేది చేసుకున్నాను. నాకు ఎంత సంతోషంగా అనిపించిందో. ఈ విధంగా సప్తాహ పారాయణ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నాను, 16 సోమవారాల వ్రతం కంప్లీట్ అయ్యాక, అసలు 16 సోమవారాల వ్రతంకి ముందు నుంచే నాకు కాశీకి వెళ్ళాలనేటువంటిది సంకల్పం అండి. ఎప్పటి నుంచో 8 నెలలుగా అనుకుంటూ ఉన్నాను వెళ్ళాలి వెళ్ళాలి అని. అంతా నా దగ్గర సిద్ధంగానే ఉన్న, టికెట్ చేసుకోలేనటువంటి పరిస్థితి అనమాట. ఎంత అందుకు 16 సోమవారాల వ్రతంకి సరైన సమయం వచ్చింది అని చెప్పి వ్రతం కూడా మొదలుపెట్టాను. అయితే శివయ్యకు చెప్పుకున్నాను, స్వామి నిన్ను గంగమ్మ ఒడికి చేర్చాలనుకుంటున్నాను, నాకు అవకాశాన్ని ఇయ్యో, గత కొన్ని నెలలుగా అడుగుతూనే ఉన్నాను కాశీ రావాలని, నిన్ను చూడాలని, కానీ నాకెందుకో వెనక్కి వేస్తూనే ఉన్నావు అని చెప్పి అడగడం జరిగిందనమాట. అది మీ అందరితో కూడా కొన్ని వీడియోస్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. కాశీ వెళ్ళాలనేది సంకల్పం, చూడాలి స్వామివారు ఏం చేస్తారు అనేది. ప్రతి సంవత్సరం కూడా చాతుర్మాస్యంలో 16 సోమవారాల వ్రతం చేసుకొని ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలి, అక్కడ ఉండేటువంటి తీర్థంలో స్వామిని నిమజ్జనం చేయాలి అనేటువంటి సంకల్పం కూడా అనమాట. ఫస్ట్ అయితే కాశీ పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ ఏడాది వ్రతం మొదలు పెట్టాను కాబట్టి. మొత్తానికైతే సంకల్పం నెరవేరింది. సడన్గా టికెట్ అనేది చేసుకున్నాను. 3వ తారీఖు, ఫిబ్రవరి 3వ తారీఖు వెళ్ళబోతున్నాను. ఇక ముందు ముందు శివయ్య దర్శనంకి సంబంధించి, కాశీకి సంబంధించి విశేషాలు మన ఛానల్ ద్వారా వస్తాయి. దయచేసి మామూలుగా మనకి ఒక కంటెంట్ ఉన్నటువంటి దాంట్లో ఇంకొక కంటెంట్ పెట్టినప్పుడు వీడియోస్ అనేవి నార్మల్గానే యూట్యూబ్లో వెళ్ళవండి. కానీ కాశీకి సంబంధించి నా కోణంలో నేను అందించేటువంటి వీడియోస్ అన్నీ కూడా ఎంతమంది చూడాలనుకుంటున్నారు అనేటువంటిది తప్పకుండా ఈ వీడియోలో మీ కామెంట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే, మీరు చూడను అన్నారు అంటే నా దర్శనం లేకపోతే నేను చేసుకునేటువంటి కాశీ యాత్ర అనేది ఒక రకంగా ఉంటుంది. మీకు కూడా ఆ విశేషాలు తెలియాలి అనుకున్నప్పుడు ఇంకొక కోణంలో, అంటే షూట్ పర్పస్లో కూడా ఆలోచిస్తూ చేయాల్సి వస్తుంది. సో మీరు చూస్తాను అంటేనే వీడియోస్ షూట్ చేసి పెట్టాలి అనేది నా ఉద్దేశం. మీ అందరి అభిప్రాయాలు నేను కోరుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో తప్పకుండా కాశీకి సంబంధించి ప్రతి విశేషం మీ అందరికీ కావాలా వద్దా అనేది నాతో షేర్ చేసుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా కాశీకి టికెట్ చేసుకున్న వెంటనే ఏ వారం అయితే కాశీకి టికెట్ అయిందో అప్పుడే ఆ గురువారం నుంచే సప్తాహం మొదలు పెట్టేశాను అనమాట. ఎందుకంటే దత్త అనుగ్రహం, దత్తాత్రేయుల వారి తోడు అనేది ఉండాలి. ఆయన తోడు ఉంటే కాశీలో, కాశీ అనేది అంత ఈజీ కాదండి. ఎందుకు టికెట్ చేసుకుని వెళ్ళిపోయేదానికి సంతోషి ఇంత ఆలోచిస్తోంది, ఇంతగా ఎందుకు చేస్తుందని మీలో కొంతమందికి అనిపించవచ్చు. గురుచరిత్ర పారాయణకే నేను చాలా అనుకుంటానండి, మొదలు పెట్టాలి అంటే ఎన్నో ఆటంకాలు కొన్ని నెలలుగా వచ్చాయి. అలాంటిది కాశీ యాత్ర అంటే అంత మామూలా, మనం అనుకోగానే అంత ఈజీ కాదండి. మనం ఎంత సిద్ధంగా ఉన్నా, మన దగ్గర డబ్బులే ఉండొచ్చు, మన దగ్గర వెళ్ళాలనే సంకల్పం ఉండొచ్చు, కానీ కాలభైరవుడి అనుగ్రహం ఉండాలి. పరమేశ్వరుడు ఆయన నువ్వు రావాలి అని ఆయన అనుకోవాలి, అప్పుడు మాత్రమే వెళ్ళగలుగుతాం అనమాట. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, పెద్ద పెద్ద మహిమాన్వితమైనటువంటి క్షేత్రాలకు వెళ్ళాలి అంటే మనం అనుకోవడం కాదు, భగవంతుడు అనుకుంటేనే జరుగుతుందండి. అంత ఈజీ కాదు. సో నేను ఇది బాగా నమ్ముతానండి. నేను ఆ అనుగ్రహం కోసం చాలా చాలా పరితపిస్తాను. నేను ఏ పూజలు వ్రతాలు చేసినా కూడా అంతే, ఆధ్యాత్మికంగా గడపాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి, ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఆధ్యాత్మికతను నేను ఆస్వాదిస్తూ ఉండాలి అని మాత్రమే కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యం సహకరించాలి, పూజలన్నీ చేసుకుంటూ ఉండాలి, ప్రతి పర్వదినాన్ని ఆచరిస్తూ ఉండాలి. ఇంతే ఉంటుంది నా కోరికలన్నీ. ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళుతూ ఉండాలి అనేటువంటి తపన ఉంటూ ఉంటుంది. కాశీ అనేది మన జీవితంలో ఒక్కసారి వెళ్ళగలిగిన ఇక చాలండి ఆ జన్మకి. సో తప్పకుండా మీ భావాలు నాతో పంచుకున్న దాన్ని బట్టే నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి అని కూడా కోరుకుంటున్నానండి. అండ్ ఈ విధంగా సప్తాహం పూర్తి చేసుకున్నాక కొబ్బరికాయని, జాకెట్ ముక్క మనం ఉంచుకోవచ్చండి, కొబ్బరికాయని, అందులో వేసినటువంటి బియ్యాన్ని, కలశాన్ని మనం టెంపుల్లో ఇచ్చేయాల్సి ఉంటుంది. బుక్కుని కూడా ఇది గురువారం సాయంత్రం చేయాలండి. షిరిడి సాయిబాబా గుళ్ళ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు దత్తాత్రేయుల వారు అక్కడ కనిపిస్తారు. అక్కడ ఉండే పూజారి గారికి ఇచ్చేయండి. నేను కలశానికి కంకణం ఎందుకు కట్టానంటే 7 రోజులు పూజలు అందుకున్న ఈ కంకణం ఇంటి ద్వారబంధానికి కట్టుకోండి. చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇక ఇవన్నీ ఎందుకు ఇస్తాము అనంటే పంతులు గారికి మన పూజ ఫలితం దక్కడం కోసం కొంచెం ఏమన్నా దక్షిణలాగా ఒక పూట భోజనానికి సరిపడా పెట్టి వీటితో పాటు ఇస్తే ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టినట్టుగా లేదా ఎవరికైనా సహాయం చేసినా కూడా అదే ఫలితం వస్తుంది. బుక్ ఎందుకు ఇస్తాము అనంటే దత్తనామాన్ని ప్రచారం చేయాలని. మనం అక్కడ గుళ్ళో ఇవ్వంగానే వాళ్ళు ఇంకొకరికి ఎవరికన్నా ఇస్తారు. తద్వారా దత్తాత్రేయుల వారికి నామం అనేది ప్రచారం జరుగుతుంది. స్వామివారి మహిమ ఇంకా చాలామంది తెలుసుకోగలుగుతారు. ఆ తర్వాత ఇక్కడ ముడుపెందుకు కట్టాను అంటే మీ అందరికీ తెలుసు, నేను ఇదివరకు కూడా చెప్పాను కాశీ వెళ్ళడం కోసం అని చెప్పి. లాస్ట్ టైం సంకష్టహార చతుర్థి వ్రతం జరుగుతున్నప్పుడే కాశీ వెళ్ళాలి అనేటువంటి తలంపుతో గణపతికి ముడుపు కట్టాను అని చెప్పి. ఈ ముడుపు కూడా అసామాన్యమైంది కాదండి, చాలా చాలా పవర్ఫుల్. ఏదైనా ఒక సంకల్పం అనుకుని గణపతికి ముడుపు కట్టి చూడండి, అది ఏ క్షణంలో మనకి జరుగుతుందో మనమే ఊహించలేమన్నమాట. నేనైతే 8 monthsగా అనుకోనిది ఈ ముడుపు కట్టిన తర్వాత కిందిటి నెల సంకష్టహార చతుర్థి నాడే ఆ ముడుపుతో పాటు ఈ ముడుపు కూడా కట్టానండి. కరెక్ట్గా 1 monthలోనే నేను టికెట్ చేసుకుని ఈరోజు ప్రయాణానికి సిద్ధం అయ్యేలా ఈ ముడుపు చేసింది అనేది కూడా ఒక భావన. గణపతికి ముడుపు కూడా చాలా చాలా పవర్ఫుల్ అండి. చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మీకు ఏదైనా మొండిగా ఉంది సమస్య అని అనుకున్నప్పుడు ముడుపు కట్టండి అని చెప్పి. సో ఇలా ఉండ్రాళ్ళు కూడా నైవేద్యం చేసి గణపతికి పెట్టి ప్రయాణానికి సిద్ధమయ్యాను. సో నా ప్రయాణం దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు కూడా అన్ని విశేషాలు మీతో పంచుకోవాలి అని మీరు అనుకుంటే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. దత్త సప్తాహంకి సంబంధించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. నేనైతే 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా అనుకుంటున్నాను. 6 సాయంత్రం రిటర్న్ అయిపోతాను కాశీ నుంచి. మరిన్ని మంచి విశేషాల కోసం మన ఛానల్ని తప్పకుండా నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే తెలుస్తుంది. మీ అందరి రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తూ మీ సంతోషి. నమస్తే అండి.